Hi, today I'm going to discussing about message passing. జనరల్గా మనం మెసేజ్ పాసింగ్ అంటే ఎట్లా చెప్పుకుంటా ఉంటానమ్మా, డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్స్ నుంచి కానీ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ అనేవి జరుగుతున్నప్పుడు కానీ ఫైనల్గా మనకి సమ్ మెసేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాయి, ఓకేనా? సో దాన్ని మనం మెసేజ్ పాసింగ్ అని చెప్పేసి అంటాం. ఈ మెసేజ్ పాసింగ్ అనేది ఏంటంటే మనకి ఇది ఒక ఐపిసి మెకానిజం, ఓకేనా? మెసేజ్ పాసింగ్ ఈజ్ ఏ సింక్రనస్ ఆర్ ఎసింక్రనస్ ఐపిసి మెకానిజం. సో ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద మెసేజెస్ exchanging it is based on the exchanging of messages, okay namma, it is based on the exchanging of messages between the processes, processes, okay namma. So ee message passing anedi message passing is a synchronous or asynchronous synchronous IPC mechanism, and it is based on the exchanging of the messages between the processes, okay namma. And two or more processes madhya jarige communication lo maniki vaati oka data anedi transfer avano oka ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ అవ్వడం, లేదంటే ఒక ప్రాసెస్ నుంచి నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం, ఆ డేటా అనేది ఎట్లా ఫామ్ అవుతుందంటే ఒక మెసేజ్ రూపంలో ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెసెస్కి సెండ్ చేస్తుంది అన్నమాట, ఓకేనా? సో ఇది మెసేజ్ పాసింగ్ అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో డిపెండింగ్ అపాన్ ద operation of messages between processes, between the process, okay amma. So it is also depending upon the operation of message passing యొక్క ఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ మెసేజ్ పాసింగ్ అనేది దేనికి మధ్య జరుగుతుంది, బిట్వీన్ ద ప్రాసెస్ మధ్య జరుగుతుంది. సో దీన్ని మనం మెసేజ్ పాసింగ్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిల్ బాక్స్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ మెయిల్ బాక్స్. సో ఈ మెయిల్ బాక్స్ అంటే ఏంటంటే జనరల్గా మనం మెయిల్ బాక్స్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక సెట్ ఆఫ్ మెసేజెస్ అన్నీ కూడా ఒక బాక్స్ క్రియేట్ చేసి ఆ బాక్స్లో పెట్టడం అనమాట. అంటే సెట్ ఆఫ్ మెయిల్స్ సెట్ ఆఫ్ మెసేజెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇట్ ఈస్ కలెక్ట్ ఆర్ గ్యాదర్ టు ద వన్ పాయింట్, ఓకేనా? ఈ మెయిల్ బాక్స్లో మనకి ఏంటంటేనమ్మా, జనరల్గా మనం ఎంబెడెడ్ సిస్టమ్లో మెయిల్ బాక్స్ని కనుక మనం క్రియేట్ చేసినట్లయితే, ఓకేనా, ఏదైనా ఒక మెయిల్ బాక్స్ మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, సో దీంట్లో ఈ మెయిల్ బాక్స్ అనేది వన్ ఆఫ్ ది కెర్నల్ ఆబ్జెక్ట్, ఓకేనామ్మా. ఈ మెయిల్ బాక్స్ అనేది ఎంబెడెడ్ సిస్టంలో వన్ ఆఫ్ ది కెర్నల్ ఆబ్జెక్ట్ అనమాట. సో కెర్నల్ ఆబ్జెక్ట్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదమ్మా, కెర్నల్ అంటే ఏంటి, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో దీంట్లో మనకి కమ్యూనికేషన్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే దీంట్లో ఎట్లా ఇనిషియేట్ అవుతాయి అంటే వేటి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది అంటే టాస్క్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. అంటే ఏదైనా ఒక టాస్క్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ వన్ అనేది మెసేజ్ని కనుక పాస్ చేసింది అనుకోండి, పాసింగ్ మెసేజ్, ఓకేనా, టాస్క్ వన్ మెసేజ్ని పాస్ చేస్తుంది, దీనికి మెయిల్ బాక్స్ పాస్ చేస్తుంది. సో టాస్క్ టూ ఏం చేస్తుంది అంటే మెసేజ్ని రీడ్ చేస్తుంది అనమాట, ఓకేనామ్మా. ఇది టాస్క్ వన్ అనేది మెసేజ్ని పాస్ చేస్తే టాస్క్ టూ అనేది ఏం చేస్తుంది అంటే ఈ మెసేజ్ పాస్ అయిన మెసేజ్ అనేది ఎక్కడికి వెళ్తుందంటే డైరెక్ట్గా మెయిల్ బాక్స్కి వెళ్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ టాస్క్ టూ ఏం చేస్తుంది అంటే రీడ్ చేస్తుంది అనమాట మెసేజ్ని, అంటే మెసేజ్ ఏ మెసేజ్ పంపించారు ఏంటని చెప్పేసి చెక్ చేస్తుంది, ఓకేనమ్మా.
సో ఇది మెయిల్ బాక్స్ అమ్మా. సో దీంట్లో మనకి ఈ మెయిల్ బాక్స్ ని క్రియేట్ చేయడం కోసం అండ్ క్రియేటింగ్ కి ఏ మెసేజ్ పాస్ చేయడానికి, అట్లానే మెసేజ్ రిసీవ్ చేసుకోవడానికి, మెసేజ్ ని డిలీట్ చేయడానికి, మొత్తం వీటిలన్నిటికి కూడా మనం సమ్ ఫంక్షన్స్ ని యూస్ చేసి ఒక ఫంక్షన్ యూస్ చేసుకొని వాటిలన్నిటిని కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎట్లాగో చెప్తాను చూడండి. సో ఫస్ట్ క్రియేటింగ్ మెయిల్ బాక్స్, ఓకేనమ్మా, ఫస్ట్ క్రియేట్ ఏ మెయిల్ బాక్స్. మెయిల్ బాక్స్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం, సో ఈ మెయిల్ బాక్స్ని క్రియేట్ చేయడానికి ఓఎస్ఎం బాక్స్ క్రియేట్. మెయిల్ బాక్స్ మనం క్రియేట్ చేయాలి అంటే కనుక ఎంబెడెడ్ సిస్టంలో ఓఎస్ఎం బాక్స్ క్రియేట్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ని యూస్ చేసుకొని మనం మెయిల్ బాక్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అట్లనే మనకి మెసేజ్ పోస్టింగ్కి, సో సెకండ్ వన్ వచ్చేసరికి పోస్ట్ ఏ మెసేజ్ ఇన్ ఏ మెయిల్ బాక్స్. సో మెసేజ్ని మనం మెయిల్ బాక్స్లోకి పోస్ట్ చేయాలి. దానికి ఏ ఫంక్షన్ యూస్ చేస్తామంటే ఓఎస్ఎం బాక్స్ పోస్ట్, ఓఎస్ఎం బాక్స్ పోస్ట్, ఓకేనమ్మా. ఈ ఫంక్షన్ యూస్ చేసుకొని మనం ఈ పోస్ట్ ఏ మెసేజ్ ఇన్ ఏ మెయిల్ బాక్స్, దీంట్లోకి ఈ ఫంక్షన్ యూస్ చేసుకొని మెసేజ్ని ఈజీగా పోస్ట్ చేయొచ్చు అనమాట. సో అట్లనే నెక్స్ట్ వచ్చేసరికి రీడ్స్ ఏ మెసేజ్ ఫ్రమ్ ఏ మెయిల్ బాక్స్. మెయిల్ బాక్స్ నుంచి మెసేజ్ చూసి ఆ మెసేజ్ని రీడ్ చేయడం కోసం ఏ ఫంక్షన్ యూస్ చేస్తామంటే మనం ఓఎస్ఎం బాక్స్ పోస్ట్, అంటే పోస్ట్ చేసిన మెసేజ్ని మనం రీడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి పోస్ట్ ఏ మెసేజ్ ఇన్ ఏ మెయిల్ బాక్స్కి అండ్ రీడ్స్ ఏ మెసేజ్ ఇన్ ఏ మెయిల్ బాక్స్కి రెండింటికి కూడా మనం సేమ్ ఫంక్షన్ని యూస్ చేస్తాం, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చరికి క్వారీ ఏ మెయిల్ బాక్స్. సో క్వారీ ఏ మెయిల్ బాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఏ ఫంక్షన్ యూస్ చేస్తామంటే ఓఎస్ఎం బాక్స్ క్వారీ, ఓకేనమ్మా, ఈ ఫంక్షన్ని యూస్ చేస్తాం. అట్లనే ఫైనల్గా డిలీట్ ఏ మెయిల్ బాక్స్ అంటే మనం క్రియేట్ చేసిన మెయిల్ బాక్స్ని కనుక మనం డిలీట్ చేయాలి అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ మెయిల్ బాక్స్లో వన్స్ మెసేజ్ మనం రీడ్ చేసిన తర్వాత, అంటే మెయిల్ బాక్స్కి ఒక మెసేజ్ని పోస్ట్ చేసిన తర్వాత ఇంకొక టాస్క్ ఏంటిది, సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఆ మెసేజ్ని మెయిల్ బాక్స్ నుంచి వచ్చిన మెసేజ్ని రీడ్ చేస్తుంది. సో ఆ రీడ్ చేయడానికి మనం సమ్ ఫంక్షన్ని యూస్ చేస్తున్నాం. అట్లానే క్వారీకి ఓఎస్ఎం బాక్స్ క్వారీ అనే ఫంక్షన్ మనం యూస్ చేస్తున్నాం. సో అట్లానే ఇక్కడ డిలీట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఒక్కసారి మనం మెయిల్ బాక్స్ నుంచి వచ్చిన మెసేజ్ని కనుక రీడ్ చేసినట్లయితే సో ఇది ఆటోమేటిక్గా మనం డిలీట్ అయ్యేలాగా, ఓకేనా. సో దీంట్లో వచ్చరికి ద బేసిక్ ఫంక్షన్స్ని సో డిలీట్ చేయడానికి సమ్ డిలీట్ అనమాట, డైరెక్ట్గా మనం డిలీట్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది డిలీట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మెయిన్గా మనం ఒక బ్లాక్ డయాగ్రామ్ను మనం చూపించుకోవచ్చు. ఎట్లా అంటే మెసేజ్ అనేది టాస్క్ నుంచి మెసేజ్ ఎలా పాస్ అవుతుంది, నెక్స్ట్ అది ఎట్లా రీడ్ చేస్తుంది, మెసేజ్ని ఎలా రీడ్ చేస్తుంది అని చెప్పేసి మనం ఒక డయాగ్రామెటికల్గా మనం చూపించుకున్నట్లయితే, సో ఇక్కడ వచ్చేసరికి టాస్క్ ఏ, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి పోస్ట్ ఏ మెసేజెస్, ఎందుకంటే టాస్క్ ఏ కదా, సో అందుకనే టాస్క్ ఏ మీన్స్ పోస్ట్ ఏ పోస్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి డైరెక్ట్గా మనకి మెయిల్ బాక్స్, ఓకేనా, మెయిల్ బాక్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇక్కడ వచ్చేసరికి టాస్క్ బి ఏం చేస్తుంది అంటే మెసేజ్ని రీడ్ చేస్తుంది అనమాట. టాస్క్ ఏ అనేది ఏమో మెసేజ్ని పోస్ట్ చేస్తుంది,
టాస్క్ బి ఏమో వచ్చిన మెసేజ్ని రీడ్ చేస్తుంది అన్నమాట. సో ఇట్లా మనం మెయిల్ బాక్స్ యొక్క ప్రాసెస్ని ఇట్లా డయాగ్రమాటికల్గా మనం చూపించుకోవచ్చు అన్నమాట. సో ద నెక్స్ట్ మెసేజ్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ వీడియో.